అనంతపురం జిల్లా ధర్మవరంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపుకు గురయ్యే గ్రామాలకు పరిహారంకు సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో తాడిమర్రి ముదిగుబ్బ మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపుకు గురయ్యే గ్రామాలను ఆర్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించనున్నారు. ఇప్పటి వరకు దాని యొక్క మొత్తం కెపాసిటీ అంటే 10 TMC వాటర్ అన్నది ఎప్పుడు కూడా నింపలేదు. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఈ సంవత్సరం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో దాని యొక్క ఫుల్ కెపాసిటీ అయినటువంటి 10 TMC నీరు నింపడానికి కావలసిన ఏర్పాట్లు తీసుకుంటూ ఉన్నాము. దానికి రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద, అలాగే ల్యాండ్ అక్విజిషన్ కంపెన్సేషన్ కింద, అలాగే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ముంపు గురయ్యే ప్రాంతాలలో వాటన్నింటినీ కూడా పేమెంట్ ఇవ్వడానికి ఈ 4 గ్రామాలలో 1,729 మంది నిర్వాసితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే వారి యొక్క స్ట్రక్చర్స్, వారి యొక్క ల్యాండ్ కంపెన్సేషన్ మొత్తం కలిపి 240,53,00,000 డబ్బులు మనం గవర్నమెంట్ని అడగడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా జీవో అలాగే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ 2 కూడా రిలీజ్ చేసి ఉన్నారు. మనం లాస్ట్ గడిచిన జూన్లో అడగడం జరిగింది. సో జూన్ నుండి కొద్దిగా బడ్జెట్ లేట్గా రావడం వల్ల సో ఇప్పటికైనా వచ్చినప్పటి నుండి వెంటనే మనం ఆర్ఎండ్ఆర్ ఎవరైతే పీడిఎఫ్స్ ఉన్నారో, అంటే ప్రాజెక్ట్స్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వారికి వేరియస్ కంపోనెంట్స్ కింద, అంటే ఆర్ఎండ్ఆర్ కింద రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ కింద వేరియస్ అమౌంట్స్ ఉంటాయన్నమాట. అంటే లైవ్లీహుడ్ అమౌంట్ అని చెప్పేసి, అలాగే వేరే చోట వెళ్ళి సెటిల్ అవ్వడానికి హౌస్ రెంట్ కోసము ఇలాగా మొత్తం కలిపి ఉంటుంది. సో అలాగ 1 టైం సెటిల్మెంట్ కింద దాదాపుగా ఒక్కొక్క బెనిఫిషియరీస్కి 10 లక్షలకు తగ్గకుండా డబ్బులు అన్నది